17ను అధికారికంగా నిర్వహించాలన్నారు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీజేపీ నాయకులు. దీనిపై తహసీల్దార్ ఆరిఫాకు వినతిపత్రం అందించారు. అధికారంలోకి రాకముందు అధికారికంగా నిర్వహిస్తామన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంఐఎంకు భయపడి మాట మార్చిందని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది బలిదానాలు చేశారని కానీ వారి త్యాగాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 17 తారీఖు నాడు మనకు తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి మొత్తము 15 ఆగస్టు నాడు వస్తే మాకు 15 నాడు నిరంకుశమైనటువంటి రాజు నిజాం పాలన నుంచి మనం విముక్తి పొందాం. ఎగరేస్తాం, ఖచ్చితంగా నిర్వహిస్తాం. తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అధికారికంగా జరపాలని వినతి పత్రము ఇవ్వడం జరిగింది.